ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన కలెక్టర్, 85 లక్షల రూపాయల వ్యయంతో ప్లాంట్ ఏర్పాటు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు. శాంతి భద్రతల పరిరక్షణకు రాజీ పడేది లేదన్న ఏసీపీ ఎడ్ల మహేష్. జన్నారం మండలం తహసీల్దార్ అవినీతికి అంతు లేకుండా పోతుందన్న బాధితులు. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి ప్రారంభించారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ను పీఎం కేర్స్ నిధుల నుంచి 85 లక్షల రూపాయల వ్యయంతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ఒకేసారి 100 పడకలకు ఆక్సిజన్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. 40 ఆక్సిజన్ సిలిండర్లను లోడ్ చేసే విధంగా ప్రత్యేక రూమ్ను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ప్లాంటు 1 నిమిషానికి 500 లీటర్స్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. కరోనా ప్రభావంతో ఎంతో మంది ఆక్సిజన్ అందక చనిపోయారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ ఆక్సిజన్ ప్లాంటులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పిఎం కేర్ ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ కింద ఈరోజు మన మంచిర్యాల జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్న పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ ఒక ఇనాగ్రేషన్ మనము చేసుకోవడం జరిగింది. ఈ ప్లాంట్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్తో మనకి 500 లీటర్స్ పర్ మినిట్ ఈ ప్రొడక్షన్ కూడా అవుతుంది. అలాగే ఈ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బెడ్కి కూడా మనము ఆక్సిజన్ సప్లైకి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏదంటే, మనకందరికీ తెలుసు కరోనా కాలంలో ఒక ఆక్సిజన్ సమస్య ఎలాంటిది ఏర్పడింది అనేది.
సో ప్రతి దగ్గర కూడా మనకి ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడ ఉంది కాబట్టి మనము చాలా వరకు అంత ఇబ్బంది లేకుండా పోయింది మనకి కానీ వేరే జిల్లా వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది జరిగింది తెలుసు అలాగే ఇంకా వచ్చే ఒక థర్డ్ వేవ్ అవచ్చు లేదా మిగిలిన ఏదైనా అంటే మనకి ఎవరికి తెలియదు ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది వస్తుందా లేదా అనేది కూడా కానీ ఒక అలాంటిది ఏదైనా వచ్చిన పరిస్థితిలో కూడా మనమందరం కూడా అన్ని సిద్ధతలు చేసుకొని పెట్టుకోవాలని ఉద్దేశంతోని ఈ పిఎస్ఏ ప్లాంట్ ని కూడా మనం చేసుకోవడం జరిగింది సో దీన్ని మన ఎన్హెచ్ఐ వాళ్ళు అన్ని సివిల్ వర్క్స్ చేశారు అలాగే డిఆర్డీఓ ఈ సప్లై ఆల్ ఎక్విప్మెంట్ సప్లై గాని ఇన్స్టాలేషన్ కమిషన్ కూడా వాళ్ళు చేయడం జరిగింది ఇది ఒక 500 లీటర్స్ పర్ మినిట్ ఉంటుంది సో ఇదే ఒకవేళ ఇది మనకి సరిపోలేదు అనుకున్న పరిస్థితిలో కూడా మనము హాస్పిటల్లో కూడా మానిఫోల్డ్ కూడా అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో దాంట్లో ఒక 40 సిలిండర్స్ కి కూడా ఒక అవకాశం ఉంది పెట్టుకునే ఒక ప్రొవిజన్ గతంలో మంచిర్యాల పట్టణం లోపల హాస్పిటల్ కూడా లేని సందర్భంలో స్వర్గీయ నరసింహరెడ్డి గారు వారి తండ్రి పేరు మీద గంగరెడ్డి మెమోరియల్ హాస్పిటల్ తను స్థలం ఇచ్చి ఆనాడు కొంత దాతలతో కానీ లేకుంటే ఆ రోజున్న పరిస్థితుల్లో తను నిర్మించడం జరిగింది స్వర్గీయ నరసింహరెడ్డి గారు అది ఈ జిల్లా ఆసుపత్రికి అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు జిల్లా ఆసుపత్రి స్థాయికి రావడం దాదాపు 200 పడకలు ఇలా మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది మొన్నొచ్చిన కరోనా వ్యాధి వల్ల కానీ ఇంకా గర్భిణీ స్త్రీలు ఆపరేషన్స్ అయినప్పుడు కానీ ఆక్సిజన్ ఉన్న ప్రతి పేషెంట్ కూడా ప్రైవేట్ ఆసుపత్రులు పోయే సందర్భం దాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఒక ఉమ్మడి నిర్ణయంతో ఈనాడు ఒక నిమిషానికి 50 కిలోల ఆక్సిజన్ ప్లాంట్ తయారు చేసే ప్లాంట్ను మనం ఈ ఆసుపత్రిలో నిర్మించుకోవడం మరి అది చాలా సంతోషం మంచిర్యాల పట్టణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే లక్షలాది రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చు చేసి చాలామంది ఆర్థికంగా చిక్కుపోయే పరిస్థితుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఏదైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వారందరూ కూడా వైద్యపరమైన సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ను నెలకొల్పారు వారిని గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీ గారి సహకారంతో ఈనాడు మరి ఇక్కడ ఉన్న ఆ ప్లాంట్ నిర్మించుకోవడం జరిగింది వారందరికీ మంచిర్యాల పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో 500 లీటర్ పర్ మినిట్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ స్వతహాగా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే మషిన్ స్టార్ట్ చేశారు ఈరోజు మన భారతదేశం అంతా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇనాగరేషన్ చేశారు పిఎం గారు మన దగ్గర ఏమో గోదావరిఖని తెలంగాణలో పిఎం గారు ఇనాగరేషన్ చేసింది ఇక్కడేమో కలెక్టర్ గారు చేశారు సో దాంట్లో భాగంగా ఈరోజు మన ఆక్సిజన్ ప్లాంట్ స్టార్ట్ అయింది ఇన్ని రోజులు మనకు సెకండ్ వేవ్ వరకు ఆక్సిజన్ వల్ల చాలా సఫర్ అయ్యాము కానీ మనం ఏం తక్కువ పడినివ్వలేదు కాకపోతే ఇంకా అవసరం ఉంటే మాత్రం చాలా కష్టంగా ఉండేది అలాంటిది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఈరోజు అంత పెద్ద ప్లాంట్ కట్టారు అందాజు ఇది 80 లక్షల వరకు ఖర్చు అయి ఉంటుంది గవర్నమెంట్ది ఇంకా ఖచ్చితంగా మాకు వాల్యూ తెలియదు కాకపోతే దీని వల్ల మనకు చాలా లాభాలు ఇప్పుడు అక్కడ బెల్లంపల్లిలో ఒక హాస్పిటల్ చేసినాం ఇక్కడ కూడా కరోనా హాస్పిటల్ కోసం రెడీ చేసినాం థర్డ్ వేవ్ కోసం ఇది కరోనా అనే కాదు ఫ్యూచర్లో ఎన్ని చాలా రకాల వైరస్లు వస్తాయి అన్ని రకాల వ్యాధులకు మనం సిద్ధంగా ఉన్నామన్నమాట 150 బెడ్లకు 3 లైన్ చేసినాం ఆక్సిజన్ సప్లై ఉన్నది అన్ని రకాలుగా మేము రెడీ ఉన్నాం మా దగ్గర అనస్థెటిస్ట్ కూడా 10 మంది ఉన్నారు ఇప్పటివరకు సెకండ్ వేవ్లో అది చాలా మన దగ్గరనే డెత్ రేట్ తక్కువ ఉన్నది మన దగ్గర ఒకటే రోజు అంతమంది చనిపోయారు అది అబద్ధము బేసికల్లీ 2 డేస్ కలిసి అయింది అది పీక్ మూమెంట్లో అయింది కానీ మన జిల్లాలోనే డెత్ రేట్ తక్కువ ఉన్నది మనం చాలా మంచిగా సెకండ్ వేవ్ను తట్టుకోగలిగాం ఇంకా ముందు కూడా వస్తుందని గ్యారంటీ లేదు వస్తే మాత్రం మేము రెడీగా ఉన్నాం దైవాన్ని పూలతో పూజించడం అందరికీ అలవాటు కానీ పూలనే దైవంగా భావించి ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం తెలంగాణ ఆడబిడ్డల సంబురం బతుకమ్మ పండుగ నేడు ఎంగిలి పూల వేడుకతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి బతుకమ్మ ఆడి పాడి సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి నిలయమైన బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకలో మొదటి రోజు ఎంగిలపూల బతుకమ్మను నేడు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు పూలను పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ అని కొనియాడారు ప్రతి ఒక్క ఆడబిడ్డ సంతోషంగా పండుగను జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు దివాకర్ రావు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
ఈరోజు మన తెలంగాణలో చాలా ప్రత్యేకమైన చాలా పవిత్రమైన అలాగే మన తెలంగాణ సంస్కృతికి ప్రతీకమైన ఈ సద్దుల బతుకమ్మ ఈ రోజు నుంచి ప్రారంభమైనది దీంతో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీ 32వ వార్డులో ఈ రోజు ఇక్కడ ఉన్న అందరూ మహిళలతో కలిసి సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎంగిలి పూలు బతుకమ్మ ఈ రోజు సో దీంతో పాల్గొనడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీకందరికీ తెలుసు నేను కర్ణాటక నుంచి వచ్చాను అక్కడ ఇలాంటి పండగ లేదు వేరే రకమైన అంటే మనకి దసరా చాలా పెద్ద పండగ కర్ణాటకలో కానీ ఇలాంటి పూల్నే పూజించే పండగ మాకు లేదు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది చాలా అందరూ ఎంత కలర్ఫుల్ గా అందరూ ఎంత బాగా రెడీ అయ్యి ఆనందంగా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే నన్ను కూడా ఈ వార్డుకి పిలిచి మీ అందరితో కూడా ఎంగిలి బతుకమ్మతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈసారి కరోనా నుంచి మనమందరం చాలా వరకు బయటపడ్డాము ఇంకా మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ సంతోషం అలాగే అందరూ నవ్వుతా మనం ఎలా పాల్గొన్నామో అలాగే ఈ మొత్తం సంవత్సరం కూడా ఇలాగే మనమందరూ గడపాలి జాగ్రత్తగా ఉండాలి అలాగే కరోనా నుంచి మనమందరూ 100% బయటకి రావాలి ఇలాగే అందరూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గారి సత్యం గారి కౌన్సిల్ వార్డులో పెద్ద ఎత్తున మహిళా తరంలో రావడం జరిగింది ఈ సందర్భంలో మన గౌరవ మన కలెక్టర్ గారు మరి బతుకమ్మ మరి ఈరోజు ఎంగిలి పూలేసే బతుకమ్మకు వారు కూడా రావడం వారికి స్వాగతం సుస్వాగతం ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు మన మాట వరసకు వారితోటి ఈ సత్యం రావడానికి కలిపారు అన్నాను కానీ బహుశా ఆ దేవుని దయ వల్ల బహుశా ఈ రోజుకి రాజినట్టుగా నేను చూడడం జరిగింది నేను రుటీన్ గా అన్నాను ఆ రుటీన్ ఎలా వారు ఆడారు నేను దూరం చూస్తున్నాను వారు బహుశా మరి ఆ ప్రాంతంలో ఆడతారు ఆడరు కానీ ఇక్కడైతే బాగానే మిగతా మహిళా తరఫున స్టెప్స్ కూడా బాగానేశారు వారికి అదే విధంగా మహిళల తల్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలంగాణ ప్రత్యేకమైన పండుగలలో బతుకమ్మ పండుగ ఎక్కడున్నా కూడా ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి ఈ బతుకమ్మ ఆడే ఆడవాయితీ ఈ బతుకమ్మకు ఒక ప్రాధాన్యత ఒక ప్రత్యేకత తెలంగాణకే ఇది ప్రాధాన్యత ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా మరి ఈ బతుకమ్మ ఆడుతున్నారంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఆట పోటీతోటి ఆ ఉద్యమాన్ని ఉధృతంగా చేసింది బతుకమ్మ మహిళల మాట కూడా చదవాలని చెప్పడం జరుగుతుంది 9 రోజులు ఘనంగా మరి బతుకమ్మ ఆడి సద్దుల బతుకమ్మ నాడు ఘనంగా మరి నిమజ్జనం చేసే పవిత్రమైన కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి సద్దుల బతుకమ్మ ప్రారంభం ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఒకటే ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఆడపడుచులకు వచ్చేది ఏకైక పండుగ మొత్తం వారికే సొంతమైనటువంటి పండుగ సద్దుల బతుకమ్మ దీనికి ఒక స్పెషాలిటీ ఉన్నది ప్రతి దేవునికి పూజిస్తే పువ్వు పెడతాం కానీ అదే పువ్వును దేవునిగా భావించి పూజ చేసేట్టు పూజ చేసేటువంటి ఏకైక పండుగ కూడా ఈ బతుకమ్మ పండుగ ఆ పువ్వుల పండుగ ఈ పండుగని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు మునుపు కూడా 2001 నుంచి గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారి నాయకత్వంలో సద్దుల బతుకమ్మను ఎనలేని విధంగా ప్రచారం చేసినటువంటి ఆ మనం విషయం తెలిసిందే గతంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనవాడకు గౌరవ శాసనసభ్యుల సూచన మేరకి మనవాడకి మన ఏరియాకు వచ్చినటువంటి కవితక్క గారు ఈ రోజు జాతీయ అంతర్జాతీయ ప్రాఖ్యాతి పొందింది బతుకమ్మ అంటే వారి పాత్ర ముఖ్యమైనదని చెప్పకనే చెప్పక తప్పదు ఏది ఏమైనప్పటికీ మన పండుగలు తెలంగాణ పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ పండుగలన్నిటినీ కాపాడుకునే విధంగా ముందు ప్రాముఖ్యతగా ఈ సద్దుల బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులందరికీ గౌరవంగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే మన తెలంగాణ పండుగ గుర్తించారో వారి అడుగుజాడల్లో గౌరవ శాసనసభ్యులు నడిపిన దివాకర్ రావు గారు ఎక్కడ కూడా పొద్దున సాయంత్రం 4 గంటల నుంచి మొదలు పెడితే తెల్లారవారు కూడా సద్దుల బతుకమ్మ రోజు ప్రతి ఏరియాకు తిరిగినటువంటి సందర్భం
మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల తహసీల్దార్ అవినీతికి అంతు లేకుండా పోతుందని, ప్రతి పనికి పైసాలినిదే ముందుకు జరగడం లేదని, చివరకు కులం సర్టిఫికెట్లకు కూడా వేలాది రూపాయలు లంచంగా డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జన్నారం మండల బాధిత ప్రజలు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ మండల ఎంఆర్ఓ సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తూ అనేక అవకతవకలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గతంలో మంచిర్యాల ఆర్డీఓ విచారణ చేపట్టి నివేదిక ఇచ్చినప్పటికీ ఎంఆర్ఓపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా లంచగొండి అధికారులను సస్పెండ్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జన్నారం తహసీల్దారు అయినటువంటి పుష్పలత మేడం గారు, మరియు అక్కడ పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ సందేశ్ గారు, మరి కంప్యూటర్ ఆపరేటరు తిరుపతి గారు, అందులో ఇంకా చాలామంది ఇంకా ఏదో రకంగా ఉన్నటువంటి వాళ్ళందరి మీద మరి ఒక అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కానీ, అట్లాగనే ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మీద మీడియా కూడా మరి కవర్ చేసి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారం కనిపించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన మరి వెంటనే స్పందించి ఆర్డీఓ గారిని విచారణ అధికారిగా పెట్టి మరి విచారణ జరిపిన తర్వాత మరి ఆ విచారణ పేపర్లు ఏమైనాయో విచారణ అధికారి ఎక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిళ్ళు వస్తున్నాయో తెలియదు, మరి రాజకీయ నాయకులతో కుమ్మక్కయారా, మరి ప్రజాప్రతినిధులతో కుమ్మక్కయారా, లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు మరి వీళ్ళు ఏమైనా ఒత్తిడి చేస్తున్నారా, మరి ఒక పక్కనేమో కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అవినీతి లేదు, అవినీతికి రహితంగా మరి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నారని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు, మరి ఎటు చూసినా అవినీతి జరుగుతూ ఉన్నా మరి కనీసం స్పందించలేదు. మరి విచారణ జరిగిన తర్వాత అవినీతి ఇక్కడ ఉంది అని చెప్పేసి ఆర్డీఓ గారికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు రైతులు కూలీలు అట్లనే కళ్యాణ లక్ష్మి బాధితులు అట్లాగనే మరి ఏదైతే స్లాట్ బుక్ చేసేటువంటి వాళ్ళు మరి ఇవన్నీ జరిగినా కూడా అక్కడ జరిగినాయి చెప్పేసి ఫోన్పే ద్వారా చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా పెట్టినాం. మరి ఇన్ని ప్రూఫ్స్ ఇచ్చినా మరి విచారణ జరిగిన తర్వాత ఏం జరిగినా తెలియదు, మరి ఎవరు దీనికి బాధ్యత వహించాలి? మరి ఒక పక్కనేమో హైదరాబాద్ కలెక్టర్ శర్మ గారితో సంబంధం ఉన్నాయని చెప్పేసి, అంటే ఆ శర్మ గారు కాపాడుతున్నారు అని చెప్పేసి, అట్లాగనే మన జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి నాయక్ గారు జాదవ్ నాయక్ గారు అక్కడ వాళ్ళ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు అక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కాపాడుతున్నారని చెప్పేసి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు, ఎవరు కాదు. అక్కడ తహసీల్దారు సందేశ్ గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టాఫే మాకు ఏం కాదు, మాకు పక్కపక్క నవ్వుతున్నారు, మేము ఎన్ని చేసినా ఏమి చేసినా మాకు ఏమీ జరగదు, మమ్మల్ని కాపాడే వాళ్ళు అధికారులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ఏసీబీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి చెప్తున్నారు వాళ్ళే. మరి ఇంత దౌర్భాగ్యం ఇంత దర్జనం జరిగినా కానీ మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? అట్లాగంటే మన కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు మరి వారికి మంచి పేరున్నది, ఈరోజు సహించినటువంటి మేడం గారు ఉన్నారు, మరి ఇన్ని రోజుల వరకు వారం రోజులు జరిగినా కూడా ఇప్పటి వరకు చర్య తీసుకోవాలంటే మరి మేము ఏమనుకోవాలి? నెక్స్ట్ గోండు 20 మన కులం సర్టిఫికేట్ కోసం అని అప్లై చేసిన 35 రోజులు మండల ఆఫీస్ చుట్టూ తిరిగిన అయితే డాక్టర్ ఈ సబ్సిడీ నుంచి వెళ్ళి అచ్చేసినాక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే నేను సబ్సిడీ కోసం అప్లై చేయాలి. అప్లై చేయాలంటే మేడం దగ్గరికి ఎంఆర్ఓ మేడం దగ్గరికి ఒక ఇద్దరు ముగ్గురిని కూడా తీసుకుని వెళ్ళిన, నేను తర్వాత ఈ మన సందీప్ సార్ కూడా కలిసిన, ఫస్ట్ అప్పుడు ఏమనలేదు. లాస్ట్ ఏమైందంటే మా పెందరం రాజేశ్వర అనే ఒక క్యానెట్ ఉన్నాడు మా తుడుము దెబ్బ లీడరు, అయితే అతన్ని తీసుకొని పోతే నువ్వు ఎంతమంది లీడర్ని పట్టుకొచ్చినా నేను ఇవ్వను, నువ్వేం చేస్తావు చేసుకుపోవాలని అన్నది, అయితే ఎందుకు ఇవ్వరు అని అట్నే సప్లైకి వెళ్ళి వచ్చిందండి. అయితే ఇంకో 2 రోజుల తర్వాత సందీప్ సార్ అనే క్యాండిడేట్ నేను కలిసిన పర్సనల్గా సందేశ్ సార్ కలిస్తే ఏమన్నా అంటే మేడంని నేను ఏదో రకంగా మాట్లాడితే ఒక 20,000 రూపాయలు ఇవ్వు, మేడం 15,000 రూపాయలు నేను ఇచ్చేస్తా, 5,000 రూపాయలు నేను తీసుకుంటా అని చెప్పిండు. ఇదేనండి జరిగింది. పిటిషన్ ఇచ్చిన మొన్న ఆడియో సార్ కూడా జనరల్ మండల్ మన ఎంఆర్ ఆఫీస్కు వచ్చిండు, వచ్చినా కానీ నన్ను కూడా స్వయంగా లోపలికి పిలిపించి ఇంక్వైరీ చేసిండు, మాట్లాడిన చెప్పిన, అయినా ఎంఆర్ఓ మేడం మీద ఏ చర్చ తీసుకుంటలేరు. ఎందుకు మా ఎస్టీ గోండ్స్ అంటే అంతేనా, మనల్ని ఎవరు పట్టించుకుంటలేరు? ఇదేనండి మాకు న్యాయం జరగాలి. 3 లక్షల రూపాయలు నేను లాస్ అయినా మాకు న్యాయం జరగాలి. మండల తహసీల్దార్ యాగాల పుష్పలత మరియు జూనియర్ అసిస్టెంట్ సందేశ్ వీళ్ళిద్దరూ
జన్నారం తహసీల్దార్ ఆఫీసులో నియంతగా వ్యవహరిస్తూ చాలా అక్రమాలకు పాల్పడుతున్నారు. లంచాలు ఇయ్యండి, ఏ పని చేయడం లేదు. ఏ పని చేయడం లేదు. మేము ఈమెపై ఇలాంటి ఆరోపణలు చేసి ఒక దాదాపు వారం రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా ఆమె మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆర్డీఓ గారు వచ్చారు, దాదాపు ఎంక్వైరీ చేశారు. పొద్దున మార్నింగ్ 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఎంక్వైరీ చేశారు. అందరి బాధితుల నుంచి పిటిషన్ తీసుకున్నారు, అందరి నుంచి తీసుకున్నాడు. కానీ ఇంతవరకు కూడా ఆ ఇద్దరిపై ఇదివరకు చర్య తీసుకోలేదు. అక్కడ ఉన్న సిబ్బందిపై కూడా విఆర్ఏలను విఆర్ఓలను ఇష్టం ఉన్నట్టు ఆమె ఏది నోటికొస్తే ఆ విధంగా దుర్భిషలాడుతూ చాలా విచిత్రంగా ప్రవేశిస్తుంది. చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ జన్నారం తహసీల్దార్ యాగల పుష్పలతపై వెంటనే చర్య తీసుకొని ఆమెను విధుల నుంచి తొలగించాలని కోరుకుంటున్నాము. ఈ కలెక్టర్ గారి దగ్గరికి కూడా దాదాపు వారం రోజులు జాప్యం జరిగింది. కాబట్టి ఈ కలెక్టర్ గారి దగ్గరికి కూడా వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇచ్చడానికి వచ్చినాము. ఇక్కడ చాలా మంది బాధితులు కూడా వచ్చినారు. కాబట్టి దయచేసి దీనిపై కలెక్టర్ గారు స్పందించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ హెచ్చరించారు. గురువారం ఆయన ఏసీపీ కార్యాలయంలో బెల్లంపల్లి సిటీ కేబుల్తో మాట్లాడారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళలపై దాడులు దౌర్జన్యాలు జరగకుండా ఎప్పటికప్పుడు మహిళా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. భూ కబ్జాలు చేసేవారిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. అర్హత లేనివారు ప్రెస్, పోలీస్ అని వాహనాలకు స్టిక్కర్లు వేసుకున్నా, వాహన ధృవీకరణ పత్రాలు లేకున్నా వారిపై మోటార్ వెహికల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని, ఇబ్బందులు ఉంటే సెల్ నెంబర్ 9440795027 ను సంప్రదించాలని సూచించారు. నేను బెల్లంపల్లి సబ్ డివిజన్ కు కొత్తగా వచ్చినటువంటి ఏసీపీ. నా పేరు మహేష్. ఈ బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని మండలాల పోలీస్ స్టేషన్ల అందరి ప్రజలందరూ కూడా నేను పోలీస్ శాఖ తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడు సద్దుల బతుకమ్మ నడుస్తూ ఉంది, అలాగే దేవి నవరాత్రులు దసరా పండుగలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఆడవాళ్ళు బయటకు వెళ్తూ ఉంటే చైన్ స్నాచింగ్ అట్లాంటివి జరుగుతాయి. వాటి కొరకు మేము పెట్రోలింగ్ అదంతా కూడా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. మీకు పోలీసుల సహకారం తీసుకోండి. ఎప్పుడైనా కూడా సదా మీ కొరకు పనిచేస్తూ ఉంటాం. అందరికి కూడా ఆల్ ఎస్ఐస్ సిఐస్ అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆ రకంగా ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైనా కూడా ఎనీ టైం ఏదైనా నేరం జరుగుతుంది లేకపోతే అనుమానంగా ఉంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీసుకు ఇన్ఫామ్ చేయండి. మీరు హెల్ప్ తీసుకోండి. నా నెంబర్ కూడా 9440795027. ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా కూడా ఫోన్ చేయొచ్చు. అట్లాగే ప్రైమ్ ప్రయారిటీ మా ఉన్నటువంటి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మహిళలను 100% గౌరవించాలి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరిగినా 100% చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం. రెండో అంశం ఏంటంటే ఈ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లలో ఇతరుల మర్యాదకు భంగం కలిగే విధంగా లేనిపోని ఆరోపణలు చేయడము, అవి నిజాలు కావని వాటిని క్లియర్అప్ చేయడము, మతాల మధ్య, కులాల మధ్య, పార్టీల మధ్య, రాజకీయాల మధ్య అన్నిటికీ కూడా వైరుధ్యాలు పెంచడము, సమాజంలో అశాంతి గురి చేసేటువంటి ఏ మెసేజ్ అట్లాంటిది ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ గ్రూప్ సభ్యులందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్ళ మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పెట్రోలింగ్ ఇతరత్ర అన్నీ కూడా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. చెకింగ్స్ జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా నెంబర్ ప్లేట్స్ కలిగి ఉండాలి. ర్యాష్ డ్రైవింగ్ కూడా దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎవ్వరు కూడా అపసవ్య దిశలో, అంటే సమాజం ఒక రైట్ వేలో నడవాలనేది మా ఆకాంక్ష. శాంతి భద్రతల నిర్వహణలో కూడా ప్రజలందరూ కూడా పోలీస్ శాఖకు సహకరించాలని, ఏదైనా కూడా చట్టపరంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించడానికి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి మీరు ఏదైనా కూడా ట్రాన్స్పరెన్సీతోటి వచ్చి మీరు అడగచ్చు, మాట్లాడచ్చు. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఇక్కడ పరిష్కారం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ శాఖకు సహకరించాలని మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా రాబోయే ముందు పండుగల సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని
పలు వార్డులలో గురువారం రోజున మహిళలు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచుల విశిష్టమైన పండుగలలో ఒకటైన సద్దుల బతుకమ్మ సంబరాలు గురువారం రోజున మంచిర్యాల పట్టణం ఎడ్లవాడ రెడ్డి కాలనీలోని మహిళలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు రకాల పూలతో అలంకరించిన బతుకమ్మ ప్రతిమలతో స్థానికంగా ఏర్పాటు చేసిన సెంటర్లలో బతుకమ్మ ప్రతిమలను ఉంచి సంస్కృతి సాంప్రదాయాల మధ్య ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గత సంవత్సరం కరోనా విపత్తు వలన బతుకమ్మ సంబరాలు జరుపుకోలేకపోయామని, ఆ దుర్గామాత అనుగ్రహంతో ఈ సంవత్సరం ప్రభుత్వ అనుమతితో కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ జిల్లా కేంద్రంలో మహిళలు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు. బతుకమ్మ సంబరాల సందర్భంగా రెడ్డి కాలనీ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలకు తాము ఏర్పాటు చేసిన బతుకమ్మ ప్రతిమలను ఏర్పాటు చేసిన మహిళలకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు ప్రదానం చేశారు. పూర్వకాలం నుండి కూడా ఇది చక్కటి సాంప్రదాయమైన బతుకమ్మను అమ్మను గౌరమ్మను కొలుచుకుంటుంది. మా పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మా కమిటీ మెంబర్స్ ప్రతి సంవత్సరము చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చాలా మెంబర్స్ ఇక్కడ వచ్చి చాలా సంతోషంగా చాలా రోజుల తర్వాత మనకి ఈ కరోనా గ్యాప్ వల్ల చాలా దూరం పెరిగింది. సో ఈ గ్యాప్ అనేది మనం తగ్గించుకోవాలని చెప్పేసి ఈ ఆట వల్ల మళ్ళీ అందరం కలిసి ఉండాలి ముందులాగా అని చెప్పేసి ఈ బతుకమ్మ పండుగ అనేది మనకి ఒక యూనిటీని చూపిస్తుంది. సో ఈ పూల పండుగ అనేది మనకి సాంప్రదాయంగా పురాతన కాలం నుండి వస్తుంది. సో ఈ సాంప్రదాయాన్ని మనము కంటిన్యూ చేసుకుంటూ సో అందరూ కూడా ఆడపడుచులందరూ కలిసిమెలిసి ఈ పండుగను ఘనంగా వైభవంగా ఈ 9 రోజులు చాలా అద్భుతంగా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మా జగదాంబ దేవాలయంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న హారతి నిర్వహించారు. అనంతరం సాయంకాలం భజన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. We'll be right back.
పట్టణంలోని పలు వార్డుల్లో గురువారం శరణ నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారి విగ్రహాలను నెలకొల్పి పూజలు ప్రారంభించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు అమ్మవారికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారు 9 రోజులలో 10 రూపాలతో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు స్వర్ణ కవచ అలంకృత కనకదుర్గ అమ్మవారిగా దర్శనమిచ్చారు. కాగా అమ్మవారి మండపాలను శోభాయ సుందరంగా అలంకరించి విద్యుత్ దీపాలతో మంటపాలను ముస్తాబు చేశారు. మందమరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో గత 53 సంవత్సరాలుగా దేవి నవరాత్రులను సింగరేణి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం నవరాత్రి మొదటి రోజు పూజా కార్యక్రమంలో ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, లక్ష్మీ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, గోవర్ధనగిరి అనంతచార్యులు, ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ దంపతులను, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణను శాల్వాలతో సత్కరించి శుభాశీస్సులు అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు సమన్వయంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు పేర్కొన్నారు. జై శ్రీమన్నారాయణ. బోల్ కనకదుర్గ మాతకి జై. ఈరోజు నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు అంటే శరదృతువు ప్రారంభమై ఆశ్వీజమాస శుద్ధ పాడ్యమి ప్రతిపద నుంచి ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలను శరన్నవరాత్రి ఉత్సవాలు అంటారు. అపరాజితాదేవి అయినటువంటి కనకదుర్గ అమ్మవారికి అద్భుతమైనటువంటి రీతిలో మందమరి పట్టణంలో గత 53 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని త్రిగుణాత్మిక అయినటువంటి అమ్మవారిని ఈ యొక్క 9 రోజులు విశేషంగా ఆరాధన అర్చనలు జరుపుకొని 10వ రోజు విజయదశమి రోజు అమ్మవారికి చండీ హోమ కార్యక్రమాన్ని జరిపిస్తారు. ఆ రోజున అశేషమైనటువంటి భక్తవాహిని మందమరి పట్టణంలో నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. విశ్వనాథ్ ఆలయంలో బుధవారం బతుకమ్మ పండుగ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సిరిపురం శ్రీనివాస్ మాట్లాడుతూ, దుర్గామాత పూజల కొరకు 11 లక్షలతో రేకుల షెడ్డును ప్రత్యేకంగా నిర్మించామని, ప్రతిరోజు 2 పూటలా వివిధ రూపాలలో అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మహిళలు దుర్గామాతను దర్శించుకుని ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవి, ఆలయ కమిటీ డైరెక్టర్లు మాదాడి లక్ష్మి, రీనారాయ్, మల్లన్న, చరణ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్వనాథ స్వామి దేవస్థానంలో మరి దేవీ నవరాత్రి ఉత్సవాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో, విశ్వనాథ ఆలయ స్వామిలో దుర్గామాతను ఈరోజు నుండి 15వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం, మరి ఉదయం సాయంత్రము 2 పూటల అమ్మవారిని వివిధ రూపాలలో మరి భక్తులకు దర్శనమివ్వనున్నది. మరి అమ్మవారి దర్శనం కూడా 2 టైంలు, ఉదయము ఈవినింగ్ వేరేలాగా ఉంటుంది. 2 సార్లు కూడా దర్శనం చేసుకొని నవరాత్రి ఉత్సవాలలో అందరు పాల్గొని మరి అమ్మవారి కృపకు బాధ్యులు కావాలని కోరుతున్నాము. మరి అదేవిధంగా విశ్వనాథాల దేవస్థానంలో మా రెనోవేషన్ కమిటీ సభ్యులు అందరి సహకారంతో మరి దాదాపు 11 లక్షల రూపాయలు వెచ్చించి ఈ మధ్యలోనే రేకుల షెడ్ నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి త్వరలోనే దాదాపు 30 కేవీ జనరేటర్ను కూడా తీసుకోవడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి రేకుల షెడ్ ఇనాగ్రేషన్ కూడా గౌరవ శాసనసభ ద్వారా మరి మంత్రివర్యులు వైకరెడ్డి గారు రావడం జరుగుతున్నది.
దసరా తర్వాత దాని ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. విశ్వనాథాలయ స్వామి దేవస్థానంలో ఇప్పుడు రెండు మండపాలు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఏదైతే ఫెసిలిటీస్ లేవు, ఇప్పుడు చాలామంది చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి పేద ప్రజలు ఇబ్బంది పడేది. మరి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో స్లాబ్ బిల్డింగ్ ఉంది, దానిలో దాదాపు 300 నుండి 400 మంది చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతోటి దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. గవర్నమెంట్ నుండి 50 లక్షలు వెచ్చించి ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది. తర్వాత ఏదైతే ఇంతకుముందు విశ్వనాథ ఆలయ కళ్యాణ మండపం ముందు దానిలో అన్నీ కూడా కలర్లు వేయడము, బాత్రూమ్స్ టాయిలెట్స్ అన్నీ కూడా నీట్గా కొత్తగా చేయడం జరిగింది. భక్తులకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా ముందట రేకుల షెడ్ నిర్మాణం జరిగింది. వంటశాలలో కూడా వర్షం వస్తే ఇంతకుముందు వంటలు చేసుకోవడానికి ఇబ్బంది జరిగేది. అన్ని రకాల సౌకర్యాలతోటి మరి మా కమిటీ సభ్యుల సహకారంతో మరి భక్తులకు సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేసినాం కాబట్టి భక్తులందరూ కూడా బయట 30,000, 40,000, 50,000 రెంట్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. కేవలం 5,000 రూపాయలు దేవస్థానానికి, అది కూడా గవర్నమెంట్ టెంపుల్, ఆ 5,000 కూడా గవర్నమెంట్కే పోతాయి కాబట్టి భక్తులు గమనించి 21st డే కానివ్వండి, బర్త్డేలు కానివ్వండి, చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ కూడా విశ్వనాథ స్వామి దేవస్థాన కాలక్షేప మండపము జ్ఞాన మందిరాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని. మరి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కూడా చక్కగా మేము ఏది అడిగినా కానీ సహకరిస్తున్నారు. వారికి కూడా ఈ సమావేశం ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి 15వ తారీఖు నాడు దసరా సందర్భంగా సాయంత్రం 6:30 విశ్వనాథ ఆలయ స్వామిని దేవస్థానం నుండి మరి గోదావరి టెంపుల్ మన ఎవ్రీ ఇయర్ మనం చేసుకుంటాం అక్కడ జమ్మి కార్యక్రమము గౌతమేశ్వర ఆలయ స్వామి దేవస్థానం ముందు జమ్మి కాడ కూడా ఈసారి మంచిగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. పోలీస్ సిబ్బంది సహకారంతో ఆ జమ్మి కార్యక్రమంలో కూడా రథ ఉత్సవము ఈ సంవత్సరము సపరేట్గా డెకరేషన్ చేసి మంచిర్యాల కూర వీధుల గుండా రథాన్ని దసరా సందర్భంగా 15వ తారీఖు దసరా సందర్భంగా అందరం కూడా నడుచుకుంటూ వెళ్ళి మరి మన జమ్మి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి మంచిర్యాల విశ్వనాథాల స్వామి దేవస్థానానికి దుకాణ సమయం ఉన్న విషయం అందరూ తెలుసు. మంచిర్యాల ప్రజలందరికీ కొన్ని సంవత్సరాలుగా అదే వ్యక్తులు దుకాణం నడుపుతున్నారు. చక్కగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని. ఈ మధ్యలో కోవిడ్ 2 ఇయర్స్ నుండి ఇబ్బంది పడతాం, అన్ని షాప్స్ కూడా సరిగ్గా నడవని పరిస్థితులలో దాదాపు 18 లక్షల రూపాయలు అన్ని దుకాణాలు కలిపి టెంపుల్కు దిగి ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్పెషల్ ట్రయల్ తీసుకొని ప్రభుత్వం ఇన్స్పెక్టర్స్ 4 పంపించి నిన్న మరి అన్ని దుకాణాలలో కూడా మన కాంప్లెక్స్లో కూడా రావడం జరిగింది. మరి ఆ స్పెషల్ ట్రయల్ సందర్భంగా 7,03,000 రూపాయలు నిన్న కలెక్ట్ చేయడం జరిగింది. ఆ 7,03,000 రూపాయలను 2024 వరకు 3 ఇయర్స్ వరకు ఫిక్స్డ్ డిపాజిట్ టెంపుల్ అకౌంట్ నుండి చేయడం జరిగింది. మరి దాదాపు ఇంకా 11 లక్షల రూపాయలు డ్యూ ఉంది. వారందరూ కూడా ఒక 1 వారం రోజులు సమయం అడిగారు. దయచేసి ఆ 1 వారం రోజుల్లోపు దుకాణం కూడా ఏదైతే ఉందో టెంపుల్కు సంబంధించిన ఆస్తిపాస్తులు కాబట్టి మీరు కూడా అందరూ సహకరించి ఆలయంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మీరు ఆ 11 లక్షలు ఇస్తే మరి నూతన భవన నిర్మాణాన్ని కూడా మేము అందరం కమిటీ సభ్యులు ఆలోచిస్తున్నాము. తప్పకుండా మీరు ఆ 1 వారం రోజుల లోపల అన్నీ కూడా క్లియర్ చేసి మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము. మన మంచిర్యాల జిల్లా ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు తెలియదేమనగా గత సుమారు 18 నెలల నుండి మనము కోవిడ్ బాధ నుండి బాధపడుతున్నాము. అలాంటివి లేకుండగా మన అందరం మన దేశంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో మన స్థానిక మంత్రాల్లో కూడా ఏమీ లేకుండా ఉండాలని, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి సంవత్సరము మన విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి వారికి మరియు అలవేలు మంగళాసన వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవాలు స్వామివారికి అలవేలు మంగళాసన వెంకటేశ్వర స్వామివారికి నవరాత్రి ఉత్సవాలు మరియు విశ్వనాథ స్వామి వారికి దేవీ నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా దాన్ని పురస్కరించుకొని ఇంకా వచ్చే భవిష్యత్తులో కూడా మన దేశంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో మన స్థానికంగా అందరు కూడా సుభిక్షంగా ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండి సుఖశాంతులతో ఉండాలని ఈరోజు మేము స్వామివారి మా సన్నిధిలో ఇద్దరు స్వాముల వారికి దేవి నవరాత్రులు మరియు నవరాత్రులు ప్రారంభించాము. మా అధ్యక్ష వారు మరియు మా రెనోవేషన్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారందరూ కూడా గత వచ్చినప్పటి నుండి
స్వామివారికి మన స్థానికంగా ఉన్నటువంటి ఆలయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా మన మంచిర్యాల ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అభివృద్ధి చెందాలి అని మేము అందరూ కూడా ప్రతిరోజు వచ్చి దర్శనాలు చేసుకొని కృతార్థులై ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని చెప్తున్నాం. మంచిర్యాల పట్టణంలో నూతనంగా ఎన్నికైన మంచిర్యాల పట్టణ తెరాస పార్టీ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రాజలింగును, కమిటీ సభ్యులను పదవ వార్డు కౌన్సిలర్ ఆసంపల్లి లావణ్య నగేష్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇనుముల దామోదర్, వార్డు సభ్యులు ఆదిరెడ్డి, యూత్ అధ్యక్షులు శ్రీకాంత్లను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమానికి కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రమేష్, సీనియర్ నాయకులు కనుకుంట్ల రాజేశం, గంధం శంకర్, రాజేశ్వరరావు, చింత శ్రీనివాస్, భూమయ్య, విల్సన్, శశాంక్రావు, పాకల శ్రీను, కొంద్ర మల్లేష్, మహమ్మూద్, ఆగరావు కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలకు సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మన గౌరవ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు గారు మంచిర్యాల పట్టణ బీసీసీఎల్ అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు వారికి ప్రత్యేకంగా అభివందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు శ్రీ వెంకటేష్ నేత గారికి, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య గారికి, అదేవిధంగా నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ మన విద్యుత్ కుమార్ గారికి, అదేవిధంగా మన మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్ గారికి, పిఎస్సీ చైర్మన్ సందల వెంకటేష్ గారికి, మరియు పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్లపు తిరుపతి గారికి, మరియు మంచిర్యాల పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వాడలన్న సమస్యలను మా గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోయి పార్టీ కార్యకర్తలందరం కలిసి ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి కోసం మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో 100% వ్యాక్సినేషన్ పూర్తి అయినందుకు వెంకట్రావుపేట మెడికల్ ఆఫీసర్ సతీష్ కుమార్ను మరియు వారి సిబ్బందిని సన్మానించారు వార్డు కౌన్సిలర్ చింత సువర్ణ అశోక్ కుమార్. వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా 14వ వార్డులో మెడికల్ ఆఫీసర్ సతీష్ మాట్లాడుతూ లక్ష్మీపేట మున్సిపాలిటీలో 14వ వార్డులో 100% పూర్తయినందుకు వార్డు ప్రజలందరికీ అభినందనలు తెలుపుతూ అర్హులైన వారందరినీ గుర్తించి టీకాలను పంపిణీ చేశామని అన్నారు. అర్హులైన వారందరినీ గుర్తించి వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకున్న వార్డు కౌన్సిలర్ను అభినందించారు. ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా 14వ వార్డులో కూడా వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. 14వ వార్డులో కూడా 100% వ్యాక్సినేషన్కు సహకరించిన వార్డు కౌన్సిలర్ చింత సువర్ణ అశోక్ కుమార్ మరియు మున్సిపల్ చైర్మన్ అల్మాస్ కాంతయ్యకు మరియు కమిషనర్ ఆకుల వెంకటేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. వెంకట్రావుపేట ప్రాథమిక కేంద్రం హెల్త్ సూపర్వైజర్ లక్ష్మణ్ స్వామి, హెల్త్ అసిస్టెంట్ ఎంఏ గఫర్, ఏఎన్ఎం విజయలక్ష్మి, ఆశా వర్కర్లు జ్యోతి, సూర్యకాంత, రిసోర్స్ పర్సన్ వసంత, మున్సిపల్ సిబ్బంది అశోక్ మరియు హాజీ రాకేష్ పాల్గొన్నారు. కేంద్ర వెంకట్రావుపేట నుంచి నేను డాక్టర్ సతీష్ మరియు సూపర్వైజర్ లక్ష్మి గఫూర్ హెల్త్ అసిస్టెంట్ గారు, ఏఎన్ఎం మన విజయలక్ష్మి, సుజాత ఇక్కడ 14వ వార్డులో గత 16 తారీఖు సెప్టెంబర్ నుంచి మనం కోవిడ్ 19కి సంబంధించిన వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ని
లక్ష్మీపేట మండలం మొత్తం 15 వార్డులలో నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 14వ వార్డ్ 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయించడం జరిగింది. దీనికి సహకరించిన కౌన్సిలర్ మేడం చింతల సువర్ణ మేడం అశోక్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చెప్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఇంకా సహకరించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కాంతయ్య గారికి, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ గారికి ధన్యవాదాలు. డాక్టర్ సతీష్ గారికి మరియు లక్ష్మణ్ స్వామి గారికి, తర్వాత సిస్టర్స్ అందరికి, 14వ వర్గం మా యొక్క వ్యాక్సినేషన్ 100% తమ సహకరించేందుకు మా వార్డు సక్సెస్ఫుల్గా స్వచ్ఛతయ్యానికి చాలా గౌరవపడుతున్నాను. అదేవిధంగా ఇంకా ఇద్దరు ఎవరైనా ఉంటే కూడా ఒక 5 క్యాంపులు లక్ష్మీపేట మున్సిపాలిటీకి ప్రకటించడం జరిగింది. అందులో కూడా ఇంకెవరైనా కానీ మిగిలిన వాళ్ళు ఉంటే కూడా వచ్చి కంపల్సరీగా వ్యాక్సినేషన్ చేసుకోగలరు. పాత మంచిర్యాల పట్టణంలోని సాయిబాబా ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గామాత విగ్రహాన్ని వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి కిషన్ పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ కేంద్రంలోని చున్నంబట్టివాడలో బతుకమ్మ సంబరాల ఉత్సవాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు మాజీ కౌన్సిలర్ పడాల రామన్న మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అలాగే బతుకమ్మ సంబరాలు కూడా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మహిళలు ఘనంగా నిర్వహించుకుంటున్నారని ఆయన అన్నారు. ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో పథకాలు పెడుతూ ఆడపడుచులకు అండగా తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ సాంప్రదాయాలను కాపాడడానికి, కట్టుబాట్లను కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలు ఎన్నో రకాలుగా మనందరికీ సహాయపడుతూ ఒక ఇంట్లో
కొడుకుగా తండ్రిగా మేనమామగా ఆయన చేస్తున్న అభివృద్ధి పథకాలను తలుచుకుంటూ ఇవాల్ల మన తెలంగాణలో సద్దుల బతుకమ్మ బతుకమ్మ ఆడడానికి ఆడపడుచులకు ప్రోత్సాహంగా ఎన్నో రకాల సదుపాయాలను అందిస్తూ మన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఎంతో అభివృద్ధిలో ముందుంటూ మన దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకోవడానికి ఇవాళ గర్వకారణంగా ఉంది అంటే మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు ఆయన చేసిన తెగింపు త్యాగాలు ఎన్నో ఇవాళ మనల దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు నాలుగో వార్డు ప్రజలకు ఆడబిడ్డలకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పడవ రామన్న మాజీ కవులు మన సత్యం గారు యువకులు కలిసికట్టుగా ఒక్కటే ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ పేరుతో సేవా మార్గంలో పయనించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల ఓబీసీ చైర్మన్ బండారి సుధాకర్ పేర్కొన్నారు. గురువారం సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల తాళ్లపల్లికి చెందిన నిరుపేద ప్రకాష్ కుటుంబానికి నెల రోజులకు సరిపడా బియ్యం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సలహాదారుడు తన్నీరు రవికుమార్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు మెరుగు రిషందరులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల ఓబీసీ చైర్మన్ బండారి సుధాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు రాకేష్, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంత నిరుపేదలు ఉన్నారో వారికి సేవ చేయాలన్న భావంతో ఈ సంస్థ ఉపజన జరిగింది. దీనికి ఆ సంస్థ ఉపజన వారికి నా తరఫున మా నష్టపరి తరఫున తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఈరోజు ఎవరు ఆడుకుని కర్ణాటకలో నేనున్నానంటే పాపం మీరు ముందుగా చేసి సేవ కార్యక్రమం చేయడం చాలా గర్వకారణం. ఈ రోజులలో పేదవారు పాపం కరోనా సమయంలో ఏలాంటి తిరిగి దొరకడం చాలామంది కష్టపడుతున్నారు. అలాంటి సేవ భావంతో అలాగే మా మెరుగు రిషిందర్ గారు ఈ నస్తూర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇలాంటి సేవ కార్యక్రమం చేయడం చాలా గర్వకారం. అందులో భాగంగానే మా తాళ్లపల్లి మా ఏదైతే నస్తూర్ హైదరాబాద్ తాళ్లపల్లి గ్రామంలో మా ప్రకాశంలో ఆయన నిరుపేదలు గుర్తించి ఆయనకు సుమారుగా నా వంతుగా వాళ్ళ పిలుపు మేరకు వాళ్ళ ఆదేశాల మేరకు నేను నా వంతుగా దీనికి అలాగే ఎవరైతే కొంచెం నిరుపేదలకు సహాయం చేసేందుకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ముందుగా చేసి సంస్థ ద్వారా పాపం సేవా భావంతో ఉన్న సంస్థ కనుక దీనికి సేవ చేసే మూలం ఉంది కనుక ఇలాంటి సేవ ఎవరైతే పేరు వాళ్ళు ఆడుకోవాలని కోరుకుంటున్నారు. ఎవరైతే డొనేట్ చేసే వాళ్ళు ఉంటే ఈ సేవ సంస్థ ద్వారా కూడా డొనేట్ చేయొచ్చు. లేదంటే ఆర్థికంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ పేద సేవ వాళ్ళందరికీ నేను ధన్యవాదం. ఈరోజు బండారు సుధాకర్ గారు, ప్రకాశ్ తాళ్లపల్లి గారికి రైసు మరియు ఇంటికి సరిపడా చిల్లర సామాను డొనేట్ చేయడం జరిగింది. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు చెప్పడంతో సుధాకర్ మంచి మనసుతోటి డొనేట్ చేయడం జరిగింది సరుకులు అండ్ రైసు నెలకు సరిపడా సరుకులు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని సుధాకర్ గారు కానీ ఇతర ఇంకెవరైనా పేదవారికి అందరూ సహాయం చేయాలని ఇంకెవరైనా డొనేట్ చేసే వాళ్ళు ఉంటే మన ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఇక్కడ మంచిర్యాల ఇన్ఛార్జ్ రిషిందర్ గారికి ఇన్ఫామ్ చేసి పేదవాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ డొనేట్ చేసిన సుధాకర్ గారికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 3వ వార్డు సూర్యానగర్లో 3వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాజీద్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ప్రతి సంవత్సరం వార్డులో బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు నిర్వహించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వార్డులో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు చాలా చాలా ఉత్సాహంగా మా ఆడపడుచులందరూ జరుపుకుంటున్నారు. వారికి వార్డు కౌన్సిలర్గా నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆనందంగా ఉత్సాహంగా ప్రతి ఆడపడుచు ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని వీరందరినీ నేను అంటే కోరుకుంటున్నాను. మరియు ఈ ఇదే బతుకమ్మ పండుగ చాలా అంటే సంబరంగా జరుపుకుంటూ ఎవరైతే ఈరోజు మూడో వార్డులో ప్రతి ఒక్క ఆడపడుచుకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు మా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మలు కూడా వారికి మా అంటే వారు కూడా మా వార్డు ప్రజలకు శుభాభివందనాలు తెలుపు అని చెప్పినారు. ఆ విధంగా వారు కూడా ఈ దీంట్లో వారికి వారి తరఫున కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. మరియు ప్రతి సంవత్సరం ఈసారి సూర్యనగర్లో కొత్తగా వెలబడ్డ కాలనీ కాబట్టి ఈసారి కొత్తగా కొన్ని చోట్ల ఈ బతుకమ్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటికి కొన్ని చోట్ల కొంత ఇబ్బందిగా మనకు అంటే ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఎంతో కొంత మాతో అయినంత మా పార్టీ అంటే మా అధ్యక్షులు వారు మా కొక్కిరాల ప్రేమ్ సాగర్ వారు కొన్ని సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాతో ఎంత చేతనైతే మేము ప్రతి ఒక్కరికి మేము సహాయం చేయడానికి మేము కానీ మా పార్టీ కానీ ముందుంటుంది అనేది ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ మంచిర్యాల లయన్స్ కంటి దావఖానా ఆధ్వర్యంలో సీనియర్ సభ్యులు మధుసూదన్ రెడ్డి సహాయ సహకారంతో గురువారం కంటి దావఖానాలో 42 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. అనంతరం వారికి కళ్లజోళ్లు మందులను ఏసీపీ అందించి మాట్లాడారు. లయన్స్ క్లబ్ సేవలను మరింత మారుమూల గ్రామాలకు విస్తృతపరచాలన్నారు. నిరుపేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా ఇక్కడే ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న లయన్స్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో కూడా తనవంతు సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తానని ఏసీపీ పేర్కొన్నారు. నూతనంగా బెల్లంపల్లి ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన ఎడ్ల మహేష్ ను లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ గా లయన్ వి మధుసూదన్ రెడ్డి వ్యవహరించగా లయన్స్ ఐ హాస్పిటల్ కార్యదర్శి వినోద్, కోశాధికారి వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ ప్రభాకర్ రావు, కార్యదర్శి లయన్ దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ చాలా దూరంలో ఉన్నటువంటి ట్రైబల్ అలాగే గోండు సమాజంలో ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం కూడా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఆసిఫాబాద్ ఆదిలాబాద్ ఉన్నటువంటి వాటిని పరిగణిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి పేద ప్రజానీకానికి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో, ఒక నేత్రాలు పనిచేయాలనే ఒక ఉద్దేశంతో ఆపరేషన్స్ కానీ మనకు ఫ్రీగా చికిత్స అందించడము అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ మరియు దాని ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ట్రస్ట్ హాస్పిటల్ కూడా ఆయా హాస్పిటల్ ఇలా పనిచేసే సిబ్బందికి ఈ కార్యక్రమం నిర్వహణలో ముఖ్య భూమిక పోషించినటువంటి వాళ్ళందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున మేము నమస్కారాలు తెలియజేస్తాము. అంత డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు మీ అందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. మీరందరూ కూడా ఇతరత్రా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి ఈ అడ్రస్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఈ సదుపాయం ఉంది, ఫ్రీగా చికిత్స చేస్తారు అని మీరు కూడా మీకు ఉన్నటువంటి అనుభవాన్ని వాళ్ళకి చెప్పిన తరఫున కూడా ఇంతకుముందు తను మాట్లాడుకుంటూ చెప్పిన అసిఫాబాద్లో డిఎస్పీ గారు బాగా చేస్తున్నారు, కోఆపరేట్ చేస్తున్నారని చెప్పారు. వారిని ఈరోజు లయన్స్ ఐ హాస్పిటల్లో మరి ఉచితంగా వారికి కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి మరి వారికి అద్దాలను మరియు మెడిసిన్స్ కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీరే కాకుండా ఇంకా 90 మందికి మేము స్పెక్స్ని అంటే కళ్ళజోళ్ళను కూడా వారికి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం ఉంది. అది 2-3 రోజుల తర్వాత మేము దాన్ని కూడా మంచిర్యాల పట్టణంలో నిర్వహిస్తాము. ఈ కార్యక్రమంలో మరి లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు డైమ్ టీ ప్రభాకర్ రావు గారు, అలాగే సెక్రటరీ దామోదర్ గారు, ట్రెజరర్ వెంకటేశ్వర్లు గారు, అలాగే లయన్స్ ఐ హాస్పిటల్ సెక్రటరీ వినోద్ గారు, ట్రెజరర్ గారు పూర్తి సహాయ సహకారాలు అందించేసి మరి సర్జరీస్ను మరి సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగిందండి. లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను మేము గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తూనే ఉన్నాము. సో ఈ ముఖ్యంగా
రక్తదాన శిబిరాలు అలాగే ఐస్ అజెన్స్ ఫ్రీక్వెంట్ గా మేము లైన్స్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ ఉంటాము. త్వరలో మళ్ళీ మంచిర్యాలలో దసరా తర్వాత మళ్ళీ ఒక ఐక్య సర్జరీ క్యాంప్ కూడా మేము మంచిర్యాలలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము. సో కాబట్టి ఎవరైతే కంటితోటి బాధపడుతున్నటువంటి వారు మరి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సో ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మనకు వచ్చినటువంటి మెల్లంపేరెడ్డి విజన్ ఏసీపీ శ్రీ ఎండు మహేష్ గారికి మీరు వైఫ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సారు బిజీ షెడ్యూల్ ఉన్న వల్ల వారు త్వరగా వెళ్ళిపోవడం జరిగింది. సో వారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో గతంలో కూడా చాలాసార్లు మనం పాల్గొనడం జరిగింది. రక్తదాన శిబిరాలను కొనియండి, అలాగే ఇలాంటి ఐసర్టీస్ క్యాంప్స్ కూడా ప్రీవియస్ గా వారు పార్టిసిపేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని ఓ జూనియర్ కళాశాల యాజమాన్యం సహకారంతో విద్యార్థులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. కళాశాలలో ప్రాంగణంలో రెండవ రోజు అటుకుల బతుకమ్మను చక్కగా అలంకరించి అందంగా పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి చప్పట్లతో తీరొక్క బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ అంటేనే తెలంగాణ పండుగ, అందులో ముఖ్యంగా ఆడపడుచుల పండుగ. ఈ పండుగ సందర్భంగా తమ కళాశాలలో సంబరాలు ఎంతో సంతోషాన్ని, పిల్లల్లో సృజనాత్మకతలు బయటికి వస్తాయని, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్, డైరెక్టర్లు రమేష్, శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, సాగర్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని 24 డిప్ ఏరియాలో బుధవారం రాత్రి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయ చందమామ అంటూ ఆడబిడ్డలు ఆడుతూ పాడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ గణేష్ యూత్ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ 6వ వార్డు పరిధి భగత్ సింగ్ నగర్ లో కౌన్సిలర్ పూదరి కుమార్ ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సుందరనాథ్ కాలనీ వాసులకు తెలియజేయమనగా ఈరోజు ఎంగిలపూలి బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. రేపు దుర్గాదేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అందరికీ సదుల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్దగా జరుపుకునే పండుగ సద్దుల బతుకమ్మ పండుగ. మహిళలకు ఇది ఒక ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే మన తెలంగాణ సాంప్రదాయం అనవైదిగా వస్తున్నది కనుక ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మను ఈరోజు ఇక్కడ ఆరో వార్డులో భగత్సింగ్ నగర్లో భగత్సింగ్ నగర్ సుందరయ్య నగర్ ఆర్కేడ్ కాలనీ ఈ ప్రాంత ప్రజలందరూ మహిళలందరూ కూడా ఇక్కడ యువశక్తి యూత్ ఆధ్వర్యంలో రేపటి నుండి నవరాత్రి ఉత్సవాల్లో కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ ఈరోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలను వాళ్ళు చాలా ఘనంగా అందరూ మహిళలందరూ ఆడుకోవడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే కూడా ఇప్పుడు రానున్న సద్దుల బతుకమ్మను కూడా ఇక్కడ చాలా పెద్దగా వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క సద్దుల బతుకమ్మ దసరా కూడా వీళ్ళు సంతోషంగా జరుపుకొని ఈ యొక్క ఈ సంవత్సరం వాళ్ళు సంతోషకరమైన ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ అదేవిధంగా మనం గతంలో ఒక సంవత్సరం క్రితం కరోనా కారణంగా ఇంతకుముందు కూడా చాలా తక్కువగా ఆడుకోవడం జరిగింది. మహిళలకు ఈ యొక్క ప్రత్యేక పండుగ కాబట్టి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఎప్పుడు వెళ్ళవెళ్ళలా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఇక్కడ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మరి రేపటి నుండి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కనుక అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. మన సుందరయ్య నగరు అండ్ బైసనగర్లోని మన దుర్గమాత ఆలయం దగ్గర ఈరోజు వెంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఇవాళ మహిళలు దసరా దీపావళి ఉత్సవాలకు ముందు వచ్చేది ఏంటంటే సద్దుల బతుకమ్మ. దీనికి మహిళలకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ గౌరమ్మను చేసి ఆ గౌరమ్మను ఆరాధ దైవంగా పూజించేటువంటి వ్యక్తులు మహిళలు కాబట్టి వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఒక చిన్న ఇది కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. పట్టణ కేంద్రంలోని హమాలీవాడలో బుధవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలను ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు మహిళలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ ఉయ్యాలో 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 మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉన్నోల లేనోల ఉయ్యాలో 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 మా బతుకే బతుకమ్మ ఉయ్యాలో తీరొక్క చీర కట్టి తీరొక్క పువ్వు పెట్టి సప్పట్లు కొట్టుకుంటా ఆటాడుకుందామా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 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 మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉన్నోల మంచిర్యాల పట్టణ కేంద్రంలోని గోపాలవాడలో బుధవారం బతుకమ్మ పండుగ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆపరేటర్ అంగళ్ల రాజలింగం బతుకమ్మ సంబరాలను ప్రారంభిస్తూ మాట్లాడారు. ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ పండుగ గత సంవత్సరం కరోనా కారణంగా జరుపుకోలేకపోయామని ఈ సంవత్సరం నూతన ఉత్సాహంతో బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవాలని అన్నారు. బతుకమ్మ ఉయ్యాలో 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 మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉన్నోల లేనోల ఉయ్యాలో 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 మా బతుకే బతుకమ్మ ఉయ్యాలో తీరొక్క చీర కట్టి తీరొక్క పువ్వు పెట్టి సప్పట్లు కొట్టుకుంటా ఆటాడుకుందామా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉన్నోల లేనోల ఉయ్యాలో.
నీకు బతుకమ్మ బంతిపూలు నీకు రైకలు కదమ్మ ఊరంత ఊరేగి బతుకమ్మ అరే మల్లెలు మందార పారిజాతాలు నీ మెడన హారాలే బతుకమ్మ తామర గులాబీ చేమంతి పువ్వుల సింగారాలు నీకు బతుకమ్మ పెళ్ళి కాని కన్నయాడా పిల్లలకు ప్రేమ దేవతవే బతుకమ్మ కొత్త కోడళ్ళ కోరికలకు నువ్వు కొండంత అంటవే బతుకమ్మ కుంకుమ పారాని నీకు పాపాలు తీర్చవే బతుకమ్మ ఆశల పండుగ కన్నుల నిండుగా ఏటేట ఇంటింటమ్మ గౌరమ్మ బతుకమ్మ బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల సాంప్రదాయమైన అతిపెద్ద పండగైన బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైంది. 9 రోజులు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఒకే చోట గుమికూడి బతుకమ్మ ఆటపాటలతో నృత్యాలు చేస్తూ సందడి చేయడం సాంప్రదాయం. మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో ఎక్కడ చూసినా బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బంగారు బతుకమ్మ ఉయ్యాలో పాటలు వినిపించాయి. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు బతుకమ్మ ఆడిన మహిళలు అనంతరం దేవాలయాల్లో నిమజ్జనం చేశారు. కాతనపల్లి మున్సిపల్ చైర్మన్ జంగంకళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, అన్ని వార్డుల కౌన్సిలర్లు పుర ప్రజలకు ఎంగిలిపూల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
వచ్చే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన కలెక్టర్, 85 లక్షల రూపాయల వ్యయంతో ప్లాంట్ ఏర్పాటు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు. శాంతి భద్రతల పరిరక్షణకు రాజీ పడేది లేదన్న ఏసీపీ ఎడ్ల మహేష్. జన్నారం మండలం తహసీల్దార్ అవినీతికి అంతు లేకుండా పోతుందన్న బాధితులు. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.